మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతున్నా. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు మాత్రం కొంత కోవట్ రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణ ఉంది. దాంతో కార్యకర్తల్లో కొంత భయాందోళన నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అసలు కోవట్ రాజకీయాలు నడుస్తున్నాయా, నిజానికి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది, ప్రచారం ఎలా సాగుతుంది అనేది కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి మనతో ఉన్నారు, ఆడుతో మాట్లాడదాం. మేడం చెప్పండి, కోవట్ రాజకీయాలు నడుస్తున్నాయనే ఆరోపణ, కొంతమంది టెన్షన్ పడుతున్నారు కార్యకర్తలు, వాళ్ళు ఆరోపిస్తున్నారు, నిజమేనా? రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణం. ప్రజల గుండెల్లో మనం ఉన్నంత మాత్రాన ఎవరు ఎటువంటి ఆపరేషన్లు చేసినా నడవవు. సో దాని గురించి అనడం నేను ఇప్పుడు ఇప్పుడు కొంతమంది అడుగుతా ఉంటే వింటున్నాను, కానీ నేను ప్రచారంలో ఉన్నాను, నేనేవి నాకు విషయాలు నాకు తెలియదు. కానీ ఒకటైతే చెప్తున్నాను, ఒక సూర్యుడికి చేయి అడ్డం పెట్టినంత మాత్రాన సూర్యకాంతి నాపలేరు. ప్రజల గుండెల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముద్రను ఎవరు చెరిపివేయలేరు. ఎలా ఉందండి మీ ప్రచారం, ప్రజలు ఎట్లా ఆదరిస్తున్నారు? ప్రజల నుంచి మంచి స్పందన ఉంది, వాళ్ళ ఆశీర్వాదం ఉంది, వాళ్ళ దగ్గర ఆదరణ కూడా ఉంది. నా మహిళా అక్క చెల్లెండ్లు అయితే నన్ను అక్కున చేర్చుకొని ఆశీర్వాదం ఇచ్చి పంపుతున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళందరి ఆదరణ చూసిన తర్వాత గెలుపు కాంగ్రెస్ పార్టీది, నేను విజయం సాధించే జయకేతనం ఎగరేస్తానన్న ధీమాతో ఉన్నాను. ఏ వర్గాలు ఆదరిస్తున్నాయి అనుకుంటున్నారు? అందరూ ఆదరిస్తున్నారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ వర్గాన్ని వదలకుండా బడుగు బలహీన వర్గాలను కానివ్వండి, మైనారిటీలను కానివ్వండి, మహిళల్ని కానివ్వండి, యువకుల్ని కానివ్వండి, అందరినీ ఆదరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఈరోజు అన్ని వర్గాల దగ్గర నుంచి మేము లబ్ధి పొందాము. మేము కాంగ్రెస్ పార్టీ తప్పించి ఇంకో పార్టీ దిక్కు చూసే పరిస్థితి లేదు అని చెప్తా ఉన్నారు. పెన్షన్స్ కానీ అవి కానీ వృద్ధులకు ఇచ్చినటువంటి పార్టీ మాదే, మీకు దాదాపు 40 లక్షల పెన్షన్స్ ఇచ్చాము, దాంతోపాటుగా కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల్లో ఆదరణ ఉంది అని టీఆర్ఎస్ చెప్తుంది, అవే మమ్మల్ని గెలిపిస్తున్నాయి అంటున్నారు. మరేమో మీరేమో మీకు పథకాలు ఉన్నాయని మీరు చెప్తున్నారు, అంటే ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? పైసలకు ఒక విలువ లేకుండా పోయింది. 200 రూపాయలు పెన్షన్ వచ్చిన రోజు ఒక రేషన్ దుకాణానికి వెళ్తే 200 రూపాయలు ఇస్తే 15 రూపాయలు వాపస్ ఇచ్చి 9 రకాల సర్కులు చేతిలో పెట్టేటోళ్ళు. ఈ రోజు 2000 రూపాయలు మీరు పెన్షన్ ఇస్తే 1200 గ్యాస్ సిలిండర్ ఉంది. ఆ 2000 రూపాయలు నోటు పట్టుకుని మార్కెట్లోకి వెళ్తే ఒక సంచి కాదు కొంగులో కూడా కూరగాయలు వస్తువులు వచ్చే పరిస్థితి లేదు. సో మీరు ఇచ్చినాను పెన్షను, మేము 2000 ఇస్తున్నామని మాట్లాడడం కాదు, ఆ 2000 ఎన్ని రోజులు వాళ్ళని బతికిస్తుందన్నది ఆలోచించాల్సింది ముఖ్యమైన విషయం. అది ప్రజలకు అర్థమవుతుంది, అందుగురించే ఇటువంటి స్కీమ్లు ఏవి పనిచేయవని చెప్పి నేను చెప్తున్నాను. మీకు ఎవరితో పోటీ అనుకుంటున్నారు? అధికారంలో ఉంది కాబట్టి కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే మాకు పోటీ. బీజేపీకి మొదటి నుంచే చెప్తున్నాను, క్షేత్రీయ స్థాయిలో మనుగడ లేదు, బీజేపీ రాదు. ఇది కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి ధీమాతో ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాల మీద టీఆర్ఎస్ ఎంత ఆశలు పెట్టుకుందో, కానీ వాళ్ళు పెంచినటువంటి 2000 రూపాయలు ఇప్పుడు ఏ కొసకు సరిపోవట్లేదు కాబట్టి, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలనే మమ్మల్ని గెలిపించడానికి ఆస్కారం ఉంది. మా నాన్న చేసినటువంటి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాయి, నా గెలుపుకు బాటలు వేస్తున్నాయి. మాకు టీఆర్ఎస్తో పోటీ తప్ప బీజేపీ మా కనుసూపు మేరలోనే లేదు అనే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వాజిత్ అరుణ్ కుమార్ చెండూరు నుంచి.